బెదిరిపోకు తానికోల మనకేలా నీకు నా కులింకు అడ్డు ఎవరు మనకు గీత దాటి చూడరాదా పోదాం ఆ పక్కకు ఈ పక్కకు అలాగా మరి వచ్చేయేడింటికి మా తోటకి రెడీ అదే తప్పు మిమ్మల్ని చూస్తూ పడిపోయా హలో 10 ట్రక్కులు కోడిపెంట అంటే 4 రోజులు ఆగాలండి
అంత తిన్నట్టే కుదరదు. ఎన్ని కోళ్ళు ఉన్నా డిమాండ్ దగ్గర సప్లై చేయలేకపోతున్నాయి. ఏం కోళ్ళో ఏంటో. సూర్యబాబు గారు, మీ మామయ్యగారు ఎరువులు ఎత్తానని డబ్బులు తీసుకున్నారండి. ఇప్పుడేమో ఎరువులు రాలేదంటున్నారండి. డబ్బులు అడిగితే లేవంటున్నారండి. నెల రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నానండి. అవునా? ఆయన ఎలా అడగాలి నాకు బాగా తెలుసు. నేను అడిగితే పద అట్టగానండి. దా ఈ బొట్ట ఒకటి ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. కరెంటు బిల్లు కూడా కట్టేమో. ఏంటిది ఏ బాబు ఇందుక బొట్లు కరెంటు ఉండదు ఎప్పుడు నీ వారిని. ఇదా ఏమే సత్యమతి, ఈ మధ్య డోర్ డెలివరీ కూడా మొదలెట్టేసినట్టుందా? అబ్బో సిగ్గునే మొఖానికి షూట్ అవుతుంది. కానీ మా అయితే క్యాష్ అండ్ క్యారీ అయితే బెటర్. లేదనుకో నీకు ఎరువులు ఎత్తానంటాడు, అప్పుడు నీ వ్యాపారం అనేసి వ్యవసాయం చేసుకో. అర్థమైందా? అలాగేనండి. ఏంట్రా ఎందుకు వచ్చావు? ఏం పని ఇక్కడ? ఏంటి మాయా, మంచి పనిలో ఉన్నట్టున్నారు. అయినా అయినా మాకు ఎందుకులే, కానీ ముందర డబ్బులు ఇవ్వాలంట. ఆ సంగతి చూడండి. ఏంట్రా నీకు ఎరువులు ఇస్తానని కదా, స్టాక్ వచ్చినప్పుడు ఇస్తానులే. ఇదిగో ఆడిన మాట తప్ప నేను. ఎందుకు మాయా అబద్ధాలు? ఇప్పటికే అబద్ధాలు ఆడి ఆడి ఊరిని ఎరువులు పాలు చేయిస్తారు. ఇంకెన్ని అబద్ధాలు ఆడి ఎంత సంపాదించిన అల్లులకే కదా దారపోయాలి. అల్లులకే దారపోతాను రా, నీకేంట్రా బాధ? దారపోస్తే మీ ఆస్తులు దారపోసుకోండి. ఊరాళ్ళు అందరు ఆస్తులు దారపోయేస్తారంట ఎలాగా? ఆడి పెద్ద మనుషుల్లో పెడతారంట. అదేంటో చూడండి ముందు. ఇదిగో మీలాంటి వాళ్ళతో డబ్బు తీసుకోవడం నాది తప్పు. రేపురా నీ డబ్బుని మొహన్ కొడతాను. అలాగేనండి. ఆ ఇల్లు తప్పుగా ఇంటికే కదా. ఏమయ్యా పొగడి తింటారా? నీలా బాగా వేడిగా ఉన్నాయి. వద్దా సరే. కలిసి వస్తున్నారు ఎక్కడి నుంచి? ఏంటి అక్కడ చిన్నతగారు చూడడానికి వస్తున్నా లేండి. ఏంటన్నావు వినపడలేదు. ఈ వయసులో వినిపించకూడదు మంచిది లేండి. ఏంటమ్మా ఊనకు వచ్చినట్టు అలా ఊగిపోతున్నావు? ఏంటి కూర్చుని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు. నువ్వు ఆగవే, మార్నింగ్ వాకర్రా. ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట. టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే, తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబాయ్ చూసావా ఎంత సన్నగా అయ్యా. మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులేమమ్మ, చూడండి సన్నబడ్డ తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి. ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమన్నా చూడమంటది. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి ఉమా ఎక్కడున్నావే? ఉమా ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ పడిపోయా. మా బావ వచ్చాడు, టీ తీసుకురా. అబ్బా అసలు మరదలం అంటే నువ్వేనే. దా కూర్చో. ఇదో అమ్మా, ఇగో చికెన్ పకోడి. హాయ్. ఇప్పుడు 9th క్లాస్ కదా, 2 సంవత్సరాలు అవుతాను. ఈలోపు తిని బాగా లావు, తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది మొత్తం నీకే, తినే. దానికి ఒక్క ముక్కడే ఓకు. అలాగే. సరే అమ్మా 9th వెళ్తాను త్వరగా. అలాగేరా. చూసారా అలా మాట్లాడుతున్నాడా? ఆ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఊరుకోరా, ఈ వయసులో ఆ మాత్రం సరదాలు సరసాలు ఉండవా ఏంటి? మంచి ముహూర్తం చూసి సూరికి ఉమకి ఏడాది పెళ్లి చేసేద్దాం. ఏంటి ఆ పనికిరాని అదొక నా కూతుర్ని చేయాలా? ఆడు ఆడు కోడి పంట వ్యాపారం. ఊళ్ళో జనాలు పొట్ల కొట్టిన డబ్బులు సంపాదించానంట, అందరినీ అప్పుల పాలు చేస్తానంట. యాదవా యాదవ ఉన్నారు యాదవా, ఎవడకో డబ్బులు ఇవ్వలేదో నన్ను పంచాయతీకి ఇడుతారంట. నోటుకొచ్చాడు మాట్లాడుతున్నాడు. అలాంటి వాడికిచ్చి నా కూతుర్ని చేయాలా? నాకంత కరం పట్టలేదు. నా కూతురికి బాబు లాంటి సంబంధాలు వస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. నా కూతురు పెళ్లి విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు. అర్థమైందా?